ఋతువు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండానే ఖరీఫ్ కాలం గడిచిపోయింది రబీ అన్న అక్కరకొస్తుందనుకుంటే ఆ ఆశ కొడిగడుతోంది ఇప్పుడు ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి చుక్క నీటి కోసం దిక్కులు చూడాల్సిన గడ్డుకాలం తరుముకొస్తోంది ఇక సాగు సాధ్యం కాదని అంతా కాడిని దింపేస్తున్నారు రబీలో సాధారణంగా సాగవాల్సిన విస్తీర్ణంలో సగమైనా సాగులోకి రాలేదు ఆరుతడి పంటలు సైతం ఎండిపోతున్నాయి రాష్ట్రమంతటా సాగునీటి తంటాలు తారా స్థాయికి చేరి పెట్టుబడులు చేజారిపోతున్నాయి ఈ తరుణంలో సాంకేతికత అండతో సాగును ఫలప్రదం చేసుకుంటున్నారు కరీంనగర్ జిల్లాలో ఓ రైతు శాఖ సహాయ సహకారాలతో సాగురథాన్ని ముందుకు నడిపిస్తున్నారు తక్కువ కాలంలో పంట చేతికి రావాలి ఉన్న కొద్ది నీటితోనే భేషైన పంట పండాలి ఏ పంటను ఎంచుకుంటే ఇది సాధ్యపడుతుంది ఏ సాంకేతికతను అందిపుచ్చుకుంటే పొలం పచ్చబారుతుందని ఆలోచిస్తున్న ఆ రైతుకు శాఖ అధికారులు అండగా నిలిచారు దీంతో జిల్లాలోని మంథనిలో ఉన్న ఎకరాల సాగుభూమి ఇప్పుడు ఓ క్షేత్రమైంది ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడని కర్బూజా తోట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వరి సాగుతో సతమతమవుతున్న రైతును ఉద్యాన పంటల వైపు మళ్లించి డెబ్బై రోజుల్లో చేతికొచ్చే కర్బూజాను సిఫారసు చేశారు అధికారులు పలసాయం రావాలంటే ప్రతి నీటి బొట్టును పదినంగా వాడుకోవటంతో పాటు నేలలోని తేమను కాపాడుకోవాలని సూచించారు అందుకు రాయితీపై మల్చింగ్ షీట్ ను డ్రిప్ ను ఇచ్చారు రెండు మూడు బోర్లతో చాలా కష్టంగా నీటి పారుదల వ్యవస్థ ఉన్నది వరి పండించలేకపోతున్నాము ఎలా చేయాలని ఒకసారి అడిగితే వరి తీసేసి పక్కన పెట్టి పంట మార్పు కింద అని చెప్పి డ్రిప్తో స్టార్ట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ లో అరటి వేపించాము అరటిలో అంతర్ పంటగా ఉల్లేసాము చాలా సక్సెస్ అయింది దాని తర్వాత క్యారెసం అది కూడా బాగా దిగుబడులు వచ్చినాయి ఆ సక్సెస్ తో ప్రేరణగా మొత్తం పదిహేను ఎకరాలు డ్రిప్ పెట్టించుకొని మొత్తం పదిహేను ఎకరాల్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఆర్టికల్చర్ గా కన్వర్ట్ చేసి అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ డ్రిప్ ద్వారానే నీటిని ఎరువులను కర్బూజాకు అందిస్తున్నారు మల్చింగ్ వల్ల తేమ కాపాడబడటమే కాకుండా కలుపు పోటీ కూడా పంటకు లేదంటారు ఫలితం ఆశాజనకంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు నాకు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో పొలం ఉంది దీనిలో ఇంతకుముందు పొలం వేసినా కానీ వాటర్ సరిపోకుండా కొంత పండి కొంత ఎండిపోయి సరి అయిన పంటలయితే దిగుబడి రాలేదు ఈ సంవత్సరము ఉద్యాన శాఖ వారి సలహా మేరకు ఈ కోహినూర్ వెరైటీ మస్క్ మిలన్ను నేను ఒక ఆరు ఎకర పన్నెండు ఎకరాల్లో ప్లాన్ చేశాను దీనిలో దశల వారిగా ఫస్ట్ ఒక నాలుగు ఎకరాలు తర్వాత ఒక నాలుగు ఎకరాలు తర్వాత ఒక నాలుగు ఎకరాలుగా పెట్టడం జరిగింది ప్రస్తుతం పెట్టిన ఈ మస్క్ మిలం నలభై ఐదు రోజు ఉంది ఫ్రూట్ సైజు మాత్రం ఆశాజనకంగా ఉంది వన్ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఇప్పటికే వచ్చింది ఇంకా పదిహేను రోజులలో కాయ సైజు పెరిగే అవకాశం అయితే ఉంది ఎకరానికి మల్చింగ్ ఏడు వేల ఐదు వందలు కల్టివేషన్ ఒక ఏడు వేల రూపాయలు మొత్తం ఇప్పటివరకు ఎకరానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు ఇప్పటివరకు వచ్చిందండి ఈ ప్రొడక్షన్ని మేము మార్కెటింగ్ ఢిల్లీకి పంపిస్తున్నాము ఢిల్లీలో దీనికి బాగా డిమాండ్ ఉంది ముంబైలో కూడా డిమాండ్ ఉంది తర్వాత బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంది మేము డిసిషన్ తీసుకుని మార్కెటింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదండి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి దాన్ని మేము వాడుకొని ఈ డ్రిప్పు ద్వారా ఇప్పటివరకు అరటి ఒక నాలుగు ఎకరాలలో బీర కాకర బెండ వంకాయ పచ్చిమిర్చి సొరకాయ అరటిలో అంతర్ పంటగా ఉల్లి ప్లస్ క్యారెట్ కూడా నేను తీయడం జరిగింది ఇప్పటివరకు ఈ రైతు తోటను చూసిన తోటి రైతులకు ఈ దాహార్తిని తీర్చే పంట సాగు చేయాలన్న దాహం మొదలైంది గతంలో ఎన్నడూ చూడని ఈ పంటపై ఇప్పుడు వారు ఆసక్తి కనబరుస్తున్నారు మండలం లోపట ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాలేదు ఇట్లాంటి ఎవరు చేయలేదు అందరు రైతులసో ఈ పంటలు వేసుకుంటే నీరు తక్కువ కరెంటు తక్కువ అనేటికి ఈ పంట చూసిన తర్వాత వేయాలని అనుకుంటున్నాం నీటి కొరత రానున్న రోజుల్లో మరీ అధికం కావటం తధ్యమని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి దాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి వాననీటి చుక్కను ఒడిసిపట్టాలి ఉన్న ప్రతి నీటి బిందువును పదిరంగా వాడుకోవాలి అప్పుడే సేద్యం సాధ్యం